అదే నువ్వు సినిమాలు పక్కన పెట్టేస్తే సీరియల్స్ కూడా చేసావు కదా, అంటే ఒక సీరియల్? అదే అదే ఒక సీరియల్ అది కూడా ఏంటంటే బాగా అంటే హిస్టారికల్ టేల్ రుద్రమదేవి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కిడ్స్లో తెలుగు చదవాలన్నా కానీ తెలుగు మాట్లాడాలన్నా కానీ ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే దే ఆర్ కేమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి. సో మరి నీకు అదంతా కూడా కొద్దిగా అంటే డబ్బింగ్ నువ్వు చెప్పినా ఓకే, తర్వాత లేకపోతే వేరే వాళ్ళు చెప్పాలన్నా అక్కడ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అదంతా అక్కడ ముందైతే చెప్పాలి కదా. మరి దానికి ఎలా ఎలా కేర్ తీసుకున్నాడు, మరి నీకు ప్రాబ్లమాటిక్ ఏం అవ్వలేదా? తెలుగు నాకు ఆల్రెడీ చదవడం ఇష్టమే, నాకు తెలుగు వచ్చు ఆల్రెడీ, నీట్ గా చదువుతాను అన్ని. సో ఇంకా నాకు ఏం వరీస్ లేవు, డైలాగ్స్ అనగానే చెప్పేస్తాను. ఓకే ఇంగ్లీష్ మీడియం కదా నువ్వు, అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీడియం రెండు. ఆయన తెలుగు నేర్పించారా? ఆయన తెలుగు నేర్పించారు డాడీ ఇంకా మమ్మీ. ఓకే ముందు చూపుతో నేర్పించేశారు తెలుగు, ఇలాంటి రుద్రమదేవి లాంటివి వస్తాయని చెప్పి. మరి టూ మంత్స్ బాంబేలో కదా మొత్తం షూటింగ్ అంతా కూడా? ఫోర్ మంత్స్ బొంబేలో ఉండాల్సి వచ్చింది. సో ఎలా ఎలా జరిగింది షూటింగ్ అంటే ఇప్పుడు? మిగతా సీరియల్స్ వేరు, మిగతా సీరియల్స్ అన్నీ ఏంటంటే జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు, ఏదో దాంట్లో ఒకటి రెండు డైలాగ్స్ ఉంటాయి, లేదంటే బ్యాక్గ్రౌండ్కి పరిమితం. ఇక్కడ మీ మీదే సీన్లు, ఎందుకంటే రుద్రమదేవి చిన్నప్పటి నుంచి చాలా పెరిగింది అనేది కాబట్టి. సో అంటే మిగతా ఇంతకుముందు నువ్వు చేసిన సినిమాలకి అవన్నీ సోషల్లో ఇది ఒకటే హిస్టారికల్ కదా, దానికి దీనికి నువ్వు చూసిన డిఫరెన్స్ ఏంటి, దీనివల్ల నీకు ఎలా ఎలా ప్లస్ అయింది నీ కెరీర్కి? అది నాకు ఏమేమి ప్లస్ అయినాయి అంటే అప్పట్లో కొన్ని డైలాగ్స్ అంటే కొంచెం షివర్ అయ్యేవాడిని, అయ్యేవాడు ఇప్పుడు అట్లా ఎలా అని. ఈ రుద్రమదేవి సీరియల్ మొత్తం చేసిన తర్వాత షివర్ అనేది లేదు, ఇంకా క్యాజువల్ చెప్పేస్తున్నాయి, ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చెప్పి చెప్పి ఇంకా అలవాటు అయిపోయింది హ్యూమన్స్. ఓకే సో ఇంకా వేరే ఆడిషన్స్ కి వెళ్ళి డైలాగ్స్ చెప్పాలన్నా కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేయాలన్నా కానీ, ఆడియో లాంచర్స్ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకుని మాట్లాడాలన్నా కానీ ఇంకా నాకు షివర్ ఏం లేదు, ఇంకా ధైర్యంగా చెప్పేస్తాను వచ్చింది అలా. ఓకే ఇంకా వాంటెడ్ అయిపోయింది. ఓకే అదే వెళ్ళిన తర్వాత నీ ప్లస్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. అవును మరి అక్కడ ఎలా ఉండేది, వర్క్షాప్స్ ఎలా ఉండే అంటే మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలే కదా? అవునవును. మరి వాళ్ళు ఎక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్? వాళ్ళు ముంబై నుంచి, వాళ్ళందరూ ముంబై నుంచి. తెలుగోడు నువ్వు అక్కడ పోయి తెలుగు తేజం. ఓకే మరి ఎలా ఉండేది వాళ్ళతో రేపో, ఎలా ఉండేది వాళ్ళు? బాగుండేది, నాకే ఫన్నీ ఉండేది. నేను తెలుగులో నువ్వు నాకు టీ తీసుకురా ఇలాంటివి అనేవాడిని, కానీ దే నాట్ అండర్స్టాండెడ్ అర్థమయ్యేది కాదు. ఏమనేవాళ్ళు ఇలా చూస్తారు అర్థం అంటే. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more entertainment, subscribe. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV. RTV Telugu. మన RTV channel on YouTube.